పాక్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా పాకిస్తాన్కి సంబంధించిన చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారత్తో యుద్ధం చేసేంత సత్తా పాకిస్తాన్కు లేదని జావేద్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఉన్న సైన్యం యుద్ధ ట్యాంకులతో భారత్తో పోరాడడం చాలా కష్టమని అన్నారు. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో 25 మంది జర్నలిస్టుల ముందే ఈ వ్యాఖ్యలు చేయడం వైరల్ అవుతుంది. భారత్తో యుద్ధం చేసే సామర్థ్యం పాకిస్తాన్ సైన్యానికి లేదు అని ఆయన చెప్పినట్లుగా పాకిస్తాన్ మీడియా జర్నలిస్టులు వెల్లడించారు. పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులు కండిషన్లో లేవని కమర్ జావేద్ బజ్వా తమతో చెప్పారని, కనీసం సైన్యాన్ని ఓ చోట నుంచి మరో చోటుకు తరలించాలన్న వాహనాలకు సరిపడ డీజిల్ అందుబాటులో లేదని కమర్ జావేద్ బజ్వా వెల్లడించినట్లు తెలిపారు. దాదాపు 20 నుంచి 25 మంది జర్నలిస్టుల ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఇదే వీడియోని ట్విట్టర్లో ఓ యూజర్ పోస్ట్ చేశాడు. అప్పటి నుంచి ఇది వైరల్ అవుతుంది. అయితే అటు కాశ్మీర్ విషయంలోనూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాశ్మీర్ అంశంలో భారత్ పాక్ మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఓ కీలక ఒప్పందం కుదుర్చుకున్నారన్న వార్తలు వచ్చాయి. అప్పుడు పాక్ ఆర్మీ చీఫ్గా ఉన్న కమర్ జావేద్ ఇందులో ముఖ్య పాత్ర పోషించారని ఓ వీడియో వైరల్ అయింది. కాల్పుల విరమణకు చొరవ చూపారని, అందుకే ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న డిమాండ్ కూడా వినిపించింది. 2016-22 మధ్య కాలంలో పాక్ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు కమర్. 2021 ఫిబ్రవరిలో మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ స్థాయిలో రెండు దేశాల మధ్య భేటీ జరిగింది. ఎల్ఏసీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏమీ రాకుండా చూసుకుంటామని రెండు దేశాలు అంగీకరించాయి. ఇక మరో కీలక విషయం ఏంటంటే 2021 ఈ ఒప్పందం కుదిరిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ పాక్లో పర్యటించాలని అనుకున్నారట. అంతేకాదు, భారత్ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో బజ్వా రహస్య మంతనాలు జరిపినట్లు తెలుస్తుంది. అయితే ఈ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు కానీ ఆధారాలు కానీ లేవు.